మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును యిర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం నుండి మనము చూద్దాం. నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. ఇది మంచి శ్రేష్టమైన వాగ్దానమును దేవుడు మనందరి పక్షముగా నెరవేర్చునుగాక. దేవుడు యిర్మీయా ద్వారా తన ప్రజలకు ఇస్తున్నటువంటి అతి శ్రేష్టమైన మంచి వాగ్దానం, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక, నా యందు నీవు విశ్వాసం ఉంచావు కాబట్టి, నా యందు నీవు నమ్మిక ఉంచావు కాబట్టి, నేను నిన్ను ప్రతి విషయంలో నేను నిన్ను తప్పిస్తాను, కాపాడుతాను, భద్రపరుస్తాను, సురక్షితమైన మార్గములో నడిపిస్తాను, అపాయం లేనటువంటి మార్గమున నీ పాదములను స్థిరపరుస్తాను అని దేవుడు యిర్మీయా ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక ఉంచుతామో, ఆయన మన యందు తన కార్యము చేయటానికి ఆయన ఇష్టపడతారు. 91వ కీర్తన 14వ వచనంలో ఇలాగో రాయిపడి ఉంది, ఆయన ఎప్పుడు మనల్ని తప్పిస్తాడు, ఎప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు. ఇక్కడ రాయిపోయిన మాట ఏమిటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. అంటే నమ్మిక ఉంచటం అంటే అర్థమేమిటి, విశ్వసించడం అంటే అర్థం ఏమిటంటే దేవునిని ప్రేమించటం. దేవుని మనము ప్రేమించటం లేదా? ప్రేమిస్తున్నాం. అయితే లోకంలో అన్నిటిని ప్రేమించినట్లుగానే దేవునిని కూడా ప్రేమిస్తూ ఉన్నాం. ఒక వస్తువును ప్రేమించినట్లుగానే దేవునిని కూడా మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఒక మనిషిని ప్రేమించినట్లుగానే దేవునిని కూడా ప్రేమిస్తూ ఉన్నాం. అయితే దేవుడు కోరుకునే ప్రేమ అది అలాంటి ప్రేమ కాదు. ఈ లోకంలో వస్తువులపై నీకున్నటువంటి ప్రేమ కంటే, ఈ లోక సంబంధమైన మనుషులపై నీకున్నటువంటి ప్రేమ కంటే దేవుని నీవు ఎక్కువగా ప్రేమించాలని ప్రభువు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. నీ మొదటి ప్రేమ దేవుని కొరకు చూపాల, దేవునిపై చూపాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడానికి మొట్టమొదటి ప్రయారిటీ ఇస్తావో, నీ మొదటి ప్రేమను దేవుని యందు నువ్వు కనపరుస్తావో, నీకు ఎదురయ్యే ఎటువంటి శోధనలైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులనైనా, వాటన్నిటి నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. తప్పించేవాడు మాత్రమే కాదు, అనేకులు ఎదుట దేవుడు నిన్ను కనపరుస్తానంటున్నాడు. అనేకులు ఎదుట ఆయన బిడ్డగా నిన్ను ఆయన హెచ్చిస్తాను అంటున్నాడు. నీవు అనేకులకు ఆశీర్వాద కారకునిగా, కారుకురాన్ని కారుకురాలుగా చేస్తారని వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఆయన ఎందుకు నమ్మిక ఉంచుతావా, ఆయనను హృదయపూర్వకంగా ప్రేమిస్తావా, అప్పుడు దేవుడు నిన్ను కాస్తారు, కాపాడతారు, తప్పిస్తారు, భద్రపరుస్తారు, నిన్ను ఘనపరుస్తారు, నిన్ను ఆయన గొప్ప చేస్తారు. నీవు అనేకులకు ఆశీర్వాద కారకునిగా, కారకురాలుగా దేవుడు మిమ్మలను దీవిస్తారు. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానమును ఈ దినమంతట్లో ప్రభు మన కొరకు, మన కుటుంబాల కొరకు అనుగ్రహించి దీవించునుగాక.